ప్రైజ్ తెలాడు మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా సెలవిచ్చిందేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకరియా 2:8. యువతి కలశంలో దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అని చెప్తున్న మాట, ఎవరైతే నిన్ను ముడతారో, అనగా ఎవరైతే నేను జోలికి వస్తారో వారట దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినవాడట. కనుగుడ్డును ముట్టడం అంటే తన కంటిని ముడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా, అంతగా బాధ కలుగుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, నిన్ను ముట్టినవాడు తప్పక తన గుడ్డిని ముట్టినవాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రభువు నీకు అంత విలువిస్తూ ఉన్నాడు. దయచేసి ఒకసారి ఆలోచించండి, నిన్ను ముట్టుకోవాలంటే మిగతా వాళ్ళకి భయమేస్తుంది. దానికి కారణం దేవుడు నీ పక్షాన ఉంటే. ఎప్పుడండి మరి దేవుడు అంతగా నీకు ప్రాధాన్యత ఇస్తాడంటే, ఆయన ఎందు భయం భక్తి కలిగి విశ్వాసముతోనూ భక్తితోనూ ముందు కొనసాగడం ప్రారంభిస్తే అప్పుడు దేవుడు నీకు ఇంత విలువివ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆయన మాట లొంగకుండా, ఆయన మాటను వినకుండా, ఆయనకు భక్తి చేయకుండా ఉండితే ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వడు. దయతో ఇక్కడ నుండైనా భక్తి కలిగి జీవించడానికి ప్రారంభించండి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ భక్తి కలిగి జీవిస్తున్నావా, అయితే నీ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా నేను టచ్ చేయాలంటే అది ముందు దేవుని టచ్ చేయాలి అనే మాట ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే దేవుని జోలికి వెళ్ళాడు అని అర్థం. దేవుని జోలికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడండి, ఎంత మాత్రమో ఊరుకోడు. జాగ్రత్త, ఒకసారి ఆలోచించండి. ప్రభువు నందు నువ్వు ఉన్న స్థితిని బట్టి దేవుడు నీ ఎడల కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ ప్రభువుకి నువ్వు సరిగా లోపడకపోతే నీ పట్ల కూడా దేవుడు కార్యాలు చేయడు. ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాడిని నేను ఒప్పుకుంటానని దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు ఉదయకాలశ్రమను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకా మీరు మారు మనసు పొందకపోతే, ఇంకా ప్రభువుని ఎందు విశ్వాసము భక్తి లేకపోతే ఇకనైనా భక్తి కలిగి జీవించండి. ఎందుకు ఈ మాట స్పష్టంగా మీకు తెలియచేస్తా ఉన్నానంటే, దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నిన్ను ముట్టుకున్నవాడు నన్ను ముట్టుకున్నట్లే, నిన్ను ముట్టుకున్నవాడు నా కనుగుడిని ముట్టినట్టే అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది ప్రేమిలారా, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రంనైనా ఈ వాగ్దానాన్నైనా వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని నెరవేర్చండి, కృపణతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. థ్యాంక్ యూ లార్డ్, మీకు లెక్కలేని స్తోత్రం. అయ్యా, ఈ సమయంలోనైనా నీ బిడ్డలు వాగ్దానాన్ని వింటా ఉన్నారు. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుటకు సహాయం దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. నిజమే నీ యందునైనా మేము ఉన్న భక్తిని బట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా నీ కుమారులుగా మేము ఉండినట్లయితే అయ్యా మీరెంతో మా పట్ల బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మా జోలికి ఎవరు రాకుండా కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిబిడలనైనా ఆ యొక్క శత్రువులతో కానీ ఇబ్బంది పడతా ఉన్నారేమో, వారిని నేను విడిపించడానికి ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాను. మీకు లెక్కలేని స్తోత్రాలు. మీరు ఇంకనూ దీవించి ఆస్వాదించి మేలుతో నింపి బలపరిచి స్థిరపరచండి. ప్రభువా, ఇంకా విశ్వాసం లేని వారికి కూడా విశ్వాసము దయచేయండి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ చేతను నెరవేర్పు కలుగు చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ పరిచర్యలో పాల్పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.